బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గజ్వేల్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన వేడుకలు కూచార గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నాయని ఉదయ్ రంజన్ గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దాసరి నరేష్ ముదిరాజు ఆధ్వర్యంలో సీఎంఆర్ ఆసుపత్రి సహకారంతో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ గారి 70వ జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మెదక్ జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ గారితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది గ్రామస్తులు ఈ ఉచిత వైద్య శిబిరంలో తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని మందులు తీసుకున్నారు. అలాగే కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా 70 మంది యువకులు, కేసీఆర్ మనుమడు అరుణ్ తేజ్ రావు కూడా హాజరై రక్తదానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నాయకత్వం అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున రెడ్ క్యాంప్ నిర్వహించుకొని అదేవిధంగా హెల్త్ క్యాంప్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అదేవిధంగా మరి కేసీఆర్ గారు 200 ఉండాలి మంచి అస్త ఐశ్వర్యార్థమని ఆయుర ఆరోగ్యార్థమని ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు ఆయన రాజకీయ చరిత్ర ఒక కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, సెంట్రల్ మినిస్టర్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులు అనుభవించినటువంటి చరిత్ర. అదే కాకుండా అపారమైనటువంటి చాణక్యుడు, అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అనతి కాలంలోనే భారతదేశంలో ప్రపంచంలోనే ఇలా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇలా ఈ తెలంగాణ ప్రాంతం ఎడారిగా ఉండే ఇలా 1 కోటి ఎకరాల మాగానే ఏంటంటే దాని వెనకాల కేసీఆర్ గారి కృషి. అదేవిధంగా ఒక యాదాద్రి, ఒక దార్మికుడు మంచి యాదాద్రి నిర్మాణం చేసి చరిత్రలో కేసీఆర్ గారి పేరు అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు చరిత్రలో మిగిలే విధంగా పనిచేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇంకా భవిష్యత్తులో కూడా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆయన అనుభవాలు, ఆయన ఎక్స్పీరియన్స్ ఇంకా కావాలని చెప్పి ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.